లీడర్ చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన భామ రీచా గంగోపాధ్యాయ. రాణా హీరోగా శేఖర్ కమల దర్శకత్వంలో ఈ చిత్రం రాగా సూపర్ డూపర్ హిట్ అయింది. తన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రీచా ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి, రవితేజ నటించిన మిరపకాయ వంటి చిత్రాల్లో నటించింది. పైగా కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. అక్కడ బిజినెస్ స్కూల్లో జాయ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. గత రెండేళ్లుగా కొనసాగిన వీరి ప్రేమ పెళ్లికి దారితీసింది. దీంతో ఇటీవలే నిశ్చితార్థం జరిగినట్టు రీచా వెల్లడించింది. అయితే పెళ్లి తేదీలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కాగా ప్రస్తుతానికి పెళ్లికి ముహూర్తం నిర్ణయించలేదని, జీవితంలో కొత్త మార్పు కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నట్టుగా రీచా తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, బెంగాలీ చిత్రాల్లోనూ నటించిన రీచా గంగోపాధ్యాయ సైమా వేడుకల్లో ఉత్తమ నటి క్రిటిక్స్ చాయిస్ అవార్డును అందుకున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.